சுடரோடு இருளுமாய் நிலவாரும் உம்மையோடு இன்மையாய் வந்து என் கண் குலாவகை நீ கறந்து என்னை செய்கின்றன என் கொள் சிந்தையில் நெய்கின்றேன் யா கரிய மாணிக்கமே என் கண் குத்தின் ஒரு நாள் அருளாய் உன் திருவுருவே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம் ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు త్రివామిటి దివ్య ప్రబంధంలో 5వ శతకంలోని 10వ దశకంలో 7వ పాసురంలో ఉండేటటువంటి విషయాలను అనుభవిద్దాం. ముందుగా పాసురాన్ని ఒకసారి స్మరించుకుందాం. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం వనుషుడరోడు ఇరుళుమాయ్ నిండ్రవారం உண்மையோடு என்னையாய் வந்து என் கண்கொளா வகை நீ கரைந்தென்னை செய்கின்றன என்கொள் சிந்தையில் நினைகின்றேன் என் கரிய மாணிக்கமே என் கண்கொட்டுத்தின் கொள்ள ஒரு நாள் அருளாய் உன் திருவுருவே ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். உண்மையோடு ஆசிரித்துலகு ఉన్నవాని వలే కనపడుచున్నటువంటి వంశుడరోడు అందమైనటువంటి కాంతితో ప్రకాశించుచున్నటువంటి నింద్రవారం నీవు వేంచేసి ఉన్నటువంటి ఈ విధము ఇన్మయ్యాయ్ అనాశ్రితులైనటువంటి విరోధుల విషయంలో ఇరుళాయ్ ఇరుళుమాయ్ చీకటి వలే ఉన్నటువంటి అంటే లేనివాని వలే ఉన్నటువంటి నింద్రవారం నీ యొక్క విధాన్ని కూడా వందు. ఈ రెండు విషయాలు కూడా నాలో కలిసి ఎన్ కణ్గొళావహై నా కళ్ళకు కనబడనట్లుగా ఎన్ కరం ఎన్ కణ్గొళావహై కరందు వచ్చి చేరి దాగియుండి ఎన్ సేహింద్రనా నీవు నా మనస్సు విషయంలో చేసేటటువంటి చేష్టితములన్నిటినీ కూడా ఎన్కొల్ తలచుకున్నటువంటి సిందయుల్ నినైగింద్రేన్ ఆ స్వభావము నా మనస్సును శిథిలపరుచుచున్నది. ఎన్ కరియమాణిక్యమే ఓ నా కాంతి స్వరూపుడా అనగా నీలమణి వంటి కాంతి స్వరూపుడా ఉన్ తిరువురువు నీ దివ్యమంగళ విగ్రహాన్ని తిన్కొల్ నాకు కనపడేటట్లుగా చేయుమా వరుణాల్ అరుళాయ్ ఒకరోజైనా ఈ రకమైనటువంటి భాగ్యాన్ని అనుగ్రహించుమా అని ప్రార్థిస్తున్నారు. అంటే వెనుకటి పాసురంలో ఆళ్వార్లకు ఉన్నటువంటి ఆవేదన ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ పాసురంలో స్పష్టంగా తెలియజేయుచున్నారు. అంటే ఆళ్వార్లకు పెరుమాళ్ల విషయంలో ఉండేటటువంటి ఆర్తి మానసికానుభవంగా పొంగి పొరలి అది ప్రత్యక్షానుభవంగా ఉండేటట్లుగా కావాలని ఈ పాసురంలో పెరుమాళ్లను ప్రార్థిస్తున్నారు. నా మనసు శిథిలమగుచున్నది అనగా నేను ఎంతో ఆర్తికి ఆవేదనకు గురవుతున్నాను. నా కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు నీ యొక్క అనుభవాన్ని ప్రత్యక్షీకరించుకునేటట్లుగా ఉండేటట్లు నన్ను అనుగ్రహించుము అంటున్నారు ఈ పాసురంలో. అంటే ఒకప్పుడు నా హృదయంలో నీవు దివ్యతేజ విరాజితుడు అయి ఉన్నవాడివి. భగవానుడు ఆశ్రితుల విషయంలో ఆయన ఉన్నవాడుగా ఉంటాడట. అంటే ఎవరైతే తనను సర్వకాల సర్వావస్థల్లో సేవించుకుంటూ కైంకర్యం చేసుకుంటూ స్మరించుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళ విషయంలో ఆ పరమాత్మ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మనకి పురుష సూక్తంలో తెలియజేసినట్లుగా ఆయన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నవాడిగా ఉంటాడట. అదేవిధంగా అనాశ్రితులైనటువంటి విరోధుల విషయంలో ఆయన గాఢాంధకారము వలె కనబడకుండా ఉంటాడట.
అంటే కన్నులు తెరిచి చూడగా ఆశ్రితులైనటువంటి వాళ్ళకి మానసిక అనుభవం నుంచి ప్రత్యక్షానుభవంలోకి మారేసరికి ఆయన కనబడకుండా పోతాడట. దానివల్ల ఆయనను తలుచుకుంటూ ఆళ్వార్లు ఆర్తిని చెందుతున్నారు అని తెలియజేస్తున్నారట. అయితే ఇక్కడ ఏడు వ్యాఖ్యానకారులు ఈ సందర్భంలో ఆశ్రితులైనటువంటి భక్తుల విషయంలో తాను తనను స్పష్టపరచుకొని అనాశ్రితుల విషయంలో తనను తాను స్పష్టపడనీయకుండా ఎందుకు చేయుచున్నాడు అంటే స్వామికి ఆశ్రితులు అనాశ్రితులు అని ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించినట్లయితే భగవంతుడు ఆనాడు ద్రౌపది అర్జునాదులకు ఎల్లప్పుడూ వారికి సర్వ విధాల సర్వకాల సర్వావస్థలలో కాపాడుతూ ఉన్నాడు కదా, అదేవిధంగా దుర్యోధనాదుల విషయంలో ఆయన వారి దగ్గర ఉన్నప్పటికీ కూడా తన యొక్క పరాత్పరత్వాన్ని తెలియకుండా తాను చేశాడు కదా అని ఇక్కడ మనకి వ్యాఖ్యానం తెలియజేస్తున్నారు. అయితే భగవానుడు సమోహం సర్వభూతేషు నమే ద్వేషయోస్తి న ప్రియః అని గీతా శాస్త్రంలో నాకు ఎవరి విషయంలో కూడా శ్రద్ధ అనగా ఎవరి విషయంలో కూడా నాకు ఆసక్తి ఉండదు, ఎవరిని నేను నా యొక్క ప్రేమ అనురాగాలను విషయంలో అందరి విషయంలో సమానంగా ఉంటాను అని తెలిసినటువంటి స్వామి మనకి ఇక్కడ ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తున్నాడు. పాండవాన్ ద్విషశే రాజన్ మమ ప్రాణాహి పాండవాహ. ఓ రాజా, ధర్మాత్ములైనటువంటి పాండవులను నువ్వు ద్వేషించావు కాబట్టి నీవు నాకు శత్రువుగా భావింపబడుతున్నావు, కానీ నాకు నీ యందు శత్రుత్వ భావన లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. కాబట్టి ఆశ్రితుల విషయంలోనే ఆయన దివ్య తేజస్వరూపుడుగా ప్రకాశిస్తూ ఉంటాడట. కాబట్టి ఆళ్వార్లు ఇక్కడ, ఓ స్వామి నీవు నా కంటికి కనపడకుండా నా మనసులోనే నీ యొక్క దివ్య చేష్టితములతో నన్ను బాధ పెడుతున్నావు అని మొరపెడుతున్నారట. అయితే నమ్మాళ్వార్లు ఇక్కడ ఆశ్రితులు అనగా ముక్తులు అనియు అనాశ్రితులు అనగా సంసారులు అనేటటువంటి భావనను చెప్తూ తాను సంసారుల వలె కాకుండా ముక్తుల వలె కాకుండా మధ్యస్థంగా ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అంటే ముక్తులైనటువంటి వారికి స్వామి యొక్క సాలోక్య సారూప్యాది అవకాశాన్ని ఇచ్చి విరోధులైనటువంటి బద్ధ సంసారులము మోఘాశాహ మోఘకర్మాణ క్షిపామి అజస్రం అశుభాన్ ఆసురేష్వేవయోనిషు అన్నట్లుగా గాఢాంధకార రూపమైనటువంటి ఈ హీన జన్మలలో పడవేస్తుంటాడు స్వామి అనేటటువంటి రహస్యాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి స్వామి నా మనసులో నీవు ఏ విధంగా ప్రత్యక్ష సమానాకారుడుపై నిలిచి ఉన్నావో అదేవిధంగా నా కన్నులకు కూడా నీవు అదే రకమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహించాల్సిమా అని ప్రార్థిస్తున్నారట. అంతేకాకుండా నేను నిన్ను తలుచుకుంటూ నీ యొక్క నామాన్ని స్మరించుకుంటూ అనేక విభవావతారాలలో నీ యొక్క చేష్టితములను నేను స్మరించుకుంటూ అనుభవిస్తూ నా మనసు యొక్క శైథిల్యాన్ని నేను తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అవతార చేష్టితములలో ఉండేటటువంటి స్వామిత్వ పరత్వ శేషిత్వ అదేవిధంగా సౌలభ్య సౌశీల్యాదులు నన్ను ప్రశాంత చిత్తును కాకుండా చేయుచున్నాయి అని ఆళ్వార్లు ఈ పాత్రంలో ప్రార్థిస్తున్నారట. అంటే మానసికానుభవానికి కారణమైనటువంటి విభవావతారాలలో కాకుండా ప్రత్యక్షానుభవ రూపమైనటువంటి అర్చావతార సౌందర్యం కోసం ఆళ్వార్లు ప్రార్థిస్తున్నారట. ఎన్ కర్యమాణిక్యమే అని చెప్తున్నారు. అంటే కాంతి రూపమైనటువంటి దివ్య తేజస్వరూపుడు ఆయన, అంటే నీలమణి వంటి కాంతి కలిగిన వాడు అంటున్నాడట. మణి ఏ చోట ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రకాశకత్వాన్ని ఏ విధంగానైతే కనుక వదులుకోకుండా ఉంటుందో పరమాత్మ ఆ విభవావతారాలలో కానీ అర్చావతారాలలో కానీ అంతర్యామి స్వరూపంలో కానీ లేదా పరస్వరూపంలో కానీ లేదా వ్యూహస్వరూపంలో కానీ ఎక్కడైనా కూడా తన యొక్క సర్వ విధములైనటువంటి కళ్యాణ గుణములను ప్రకాశింపజేస్తూనే ఉంటాడు. అయితే ఆళ్వార్ల యొక్క ఆర్తి స్వామిని మానసికానుభవం నుంచి ప్రత్యక్షానుభవం దాకా తీసుకువెళ్తున్నాయట.
అందువల్ల అర్చావతారంలో శ్రీరంగాది దివ్యదేశాలలో తిరుమల మొదలైనటువంటి దివ్యదేశాలలో వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమంగళ విగ్రహమే తనకు కావాలి. ఆ దివ్యమంగళ విగ్రహం యొక్క అనుసంధానమే తన యొక్క బాధను పోగొడుతుంది అని ఆళ్వార్లు ఈ పాసంలో మనకి స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒరునాడు ఉరువాయి, ఒకనాడు అనుగ్రహించు, ఒక్కరోజైనా సరే అనుగ్రహించు అనటం చేత దాహంగా ఉన్నటువంటి వాడు ఏ విధంగానైతే ఒక్క గుక్కెడి నీళ్లు ఇమ్ము అని అడిగినట్లుగా అతను దాహార్తికి ఒక్క గుక్కెడి నీళ్లు ఏమాత్రము సరిపోవు. కాబట్టి అదేవిధంగా భగవాను కూడా ఒక్కనాడు అని కీర్తించడం చేత భగవాను యొక్క నిత్య నామస్మరణ చేత భగవాను యొక్క దివ్యమంగళ స్వరూపం యొక్క నిత్య కైంకర్యం చేతనే తరించాలి అనే భావనతో కనీసం ఒకసారి అనేటువంటి ఈ ఒక్క అనేటువంటి ఒక్కరోజు అనే పదాన్ని ప్రయోగించారట ఆళ్వార్లు. అంతేవిధంగా నీ దివ్య స్వరూపాన్ని నేను సర్వదా వీక్షించేటట్లుగా 108 దివ్యదేశాలలో ఉన్నటువంటి అన్ని రూపాలలో ఉన్నటువంటి నీ యొక్క వైభవాన్ని నాకు సేవించుకునేటట్లుగా నా కళ్ళకి జ్ఞానాన్ని అనుగ్రహించుమా అని ప్రార్థిస్తున్నాట. ఆనాడు అర్జునుడు దర్శించినటువంటి రూపం, అదేవిధంగా రావణవధానంతరం మండోదరి దర్శించినటువంటి రూపం, అంటే తమసః పరమోధాత శంఖచక్ర గదాధరః అని మండోదరి దర్శించినటువంటి శ్రీరామచంద్రుని యొక్క దివ్యరూపము, అదేవిధంగా జైలు గోడల మధ్య దేవకీ వసుదేవులు దర్శించినటువంటి భగవాను యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య స్వరూపము, అంతేకాకుండా మహాభారతంలో రాయబార సందర్భంలో భీష్మాదులు దర్శించుకున్నటువంటి మహా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపము మొదలైనటువంటి ఈ రకములైనటువంటి ప్రత్యక్ష రూపమైనటువంటి దర్శనం కావాలి అని ఆళ్వార్లు ఈ పాసురంలో స్వామిని ప్రార్థిస్తున్నారట. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు భగవత్ సంబంధమైనటువంటి ఆ లీలలను మనసులో తరుచుకొని వాటిని మనసులో తలుచుకుంటూ ఉండలేక దాన్ని ప్రత్యక్ష సమానాకారంగా అంటే ప్రత్యక్షంగా కళ్ళతో దర్శించాలి అనేటటువంటి ఆర్తిని పెంచుకొని ఆ ఆర్తి లోపల ఇమడలేక తాము తమంతట తామే బాధపడుతూ శైథిల్యపడుతున్నట్లుగా ఏ విధంగానైతే ఉంటారో ఆళ్వార్లు కూడా ఈ పాసురంలో అటువంటి ఆర్తి భావనారూపమైనటువంటి భగవద్ అనుగ్రహం యొక్క వైభవాన్ని భగవంతుని యొక్క దివ్య లక్షణాలను దివ్య అవతార చేష్టితములను తాము అనుభవించినట్లుగా అర్చావతారంలో ఉండేటువంటి శ్రీరంగ వెంకటాచల తిరునారాయణపురాది దివ్యదేశాలలో వేంచేసి ఉన్నటువంటి స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని ప్రత్యక్షంగా దర్శించాలని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో మనకి ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. உண்மையோடு இன்மையாய் வந்து என் கண் கொலாவகை நீ கரந்து என்னை செய்கின்றன என் கொள் சிந்தையில் கரிய மாணிக்கமே என் கண்கு தின்கொள்வோரு அருளாய் உன் திருவுருவே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்.